ఏం ప్లాన్ వేశారు? ఫెంటాస్టిక్. సరే, నువ్వు నన్ను చంపని మనుషులు ఎందుకు పంపావు? మనమిద్దరం మీట్ అవడం ఇది ఫస్ట్ టైం కదా. మా ప్లాన్ గనుక వర్కౌట్ అవ్వకపోతే ఈ డబ్బులు తీసుకువెళ్లేదెవరు? నువ్వే. నీకేమో అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు డబ్బులతో వెళ్ళిపోయారు, నువ్వు వాళ్ళకి సహాయం చేశావు, ఇందులో నీకంటే లాభం. నేను ముందే చెప్పానుగా నాకు ఒక తమ్ముడున్నాడని, వాడే ఆ కార్లో ఉన్నాడు, అరుణ్. మోహన్, నువ్వు ఇక్కడున్న జనాల్ని, పోలీసు వాళ్ళని కూడా చీట్ చేసావు. బాగుంది. ఇప్పుడేంటి మరి? నువ్వు దొంగతనం చేసిన వస్తువు ఈ బండిలో ఉంది. నువ్వు దొంగ, నేను పోలీస్. ఎక్కడికి వెళ్తున్నావు? బండాపరా. సార్, ఇందులో ఉన్నదంతా బ్లాక్ మనీ సార్. అందుకని మీరు దొంగతనం చేయనట్టు అవుతుందా సార్? మేమెవరం దొంగలు కాదు సార్. నిజాయితీగా బతకడానికి చాలా ట్రై చేశాం, జరగలేదు. కానీ మా కళ్ళ ముందే అమ్మాయిల బ్రోకర్లు, దొంగతనం చేసేవాళ్ళు, మనుషుల్ని చంపేవాళ్ళందరూ హాయిగా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి. కానీ అలాంటి వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళ జీవితం నాశనం అవుతున్నప్పుడు ఎవరైనా ఇలాగే చేస్తారు సార్. దీనివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాదు సార్. ఐ మీన్, దీన్ని వెతుక్కుంటూ ఎవరు స్టేషన్కి రారు, కంప్లైంట్ కూడా ఇవ్వరు సార్. మీరు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ నిజమైన దొంగలు బయటే ఉన్నారు కదా సార్. ఒకవేళ మీరు వాళ్ళని పట్టుకున్నా కూడా బయటకి రావడానికి వాళ్ళకి 1000 దారులు ఉన్నాయి సార్. నిజమే కదా సార్. ఇకపోయినా మీరే నిర్ణయం తీసుకోండి. ఒక్కళ్ళు ఇక్కడి నుంచి కదలకూడదు, అర్థమైందిగా? శీలా, నేను ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నా, భోజనం రెడీ చేసి పెట్టు. ఏంటి, అప్పడాలు కావాలని సపరేట్గా చెప్పాలా నీకు? రెడీ చేసి పెట్టు. ఏంటి నువ్వు? అందరూ వాళ్ళ పనులు చూసుకుంటారు, నేను వేరే వాళ్ళ పని చూస్తూ ఉంటా, అందుకే ఇక్కడ ఇప్పుడు రోడ్లు నిలబడ్డాను. వచ్చేస్తా, ఇప్పుడే వచ్చేస్తా.